రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్న దమనకాండ కొనసాగుతూనే ఉంది. గతంలో పీఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, ఇటీవలే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం, నాలుగు రోజుల క్రితం రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తలభాగం ధ్వంసం చేసిన ఘటనలు మరువకముందే గత రాత్రి రాజమండ్రి శ్రీరామ్ నగర్ వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరగొట్టిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక జిల్లాగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శ్రీరామ్ నగర్ వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరగొట్టారు. ఇటీవలే కాలంలో హిందూ దేవాలయాలు దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ రాజమండ్రిలో జరిగిన ఘటన స్థానిక ప్రజలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ విషయమై కమలానంద తీర్థస్వామి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా వీటిని ఆపడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాల పట్ల దేవతా విగ్రహాల పట్ల అపచారాలు జరుగుతూనే ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో భక్తుల మనోభావాలను కాపాడే విషయంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త, మాజీ ఉడా చైర్మన్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రశాంతమైన రాజమహేంద్రవరంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన దుండగుల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికంగా రాజమహేంద్రవరం ఈరోజు శ్రీరామ్ నగర్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గత రాత్రి కొంతమంది దుండగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి సంబంధించినటువంటి చేతులు విరగొట్టిన ఘటన రాజమహేంద్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే గత రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి సంబంధించినటువంటి చేతులు విరగొట్టినటువంటి సందర్భంగా ఈరోజు భక్తులంతా ఇక్కడికి వచ్చేసి ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు బయట చూస్తున్నాం. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల తీవ్రమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని. అంతర్వేది జరిగిన తర్వాత, పిట్రకుంట జరిగిన తర్వాత, రామం తీర్థం జరిగిన తర్వాత, ఇక్కడ వినాయకుడికి అవమానం జరిగిన తర్వాత, సుబ్రహ్మణ్య స్వామి జరిగిన తర్వాత, ఇంకా మేము వచ్చి ఏ పార్టీకి ఓట్లేనా, ఎవరికి ఓట్లే చెప్పక్కర్లా, వీధుల్లోకి రాలేదే, అయోధ్యలాగా చేయలేదే, గుజరాత్ లాగా చేయలేదే, హిమాచల్ ప్రదేశ్ లాగా చేయలేదే, జమ్మూ కాశ్మీర్ లాగా చేయలేదే, వేలాది మంది హిందువులు బజార్లోకి రాలేదు అనుకోక్కర్లా. అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే, పార్లమెంట్ ఎలక్షన్లు పెడితే ఏ బటన్ నొక్కాలో డిసైడ్ అయిపోయింది. హిందువులు ఆ రోజు వాళ్ళ నిరసన తెలియజేస్తారు. హిందూ సమాజం పక్షాలు నిలబడిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే గోదావరి నదిలో పిండం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. జై శ్రీరామ్. అదేవిధంగా హిందూ దేవతల మీద అపచారాలు జరుగుతూ ఉంది. దీనికి కారణాలు ఏమిటి? ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల, ఇక రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పుల వల్ల జరుగుతున్నాయని ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో భయంకరమైన మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏనాడు లేని విధంగా మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగానే హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఇవాళ ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాను భావిస్తున్న నిన్న రామతీర్థ దృశ్యం, అలాగే తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కూడా దెబ్బతీస్తూ ఉన్నాను. వీటన్నిటి మీద కూడా అంతర్వేదిలో వ్రతం కాల్తే ఈరోజు కూడా దోషులు పట్టుకోలేదు పరిస్థితి. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేస్తే దోషులు పట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రతి చోట రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాంధ్రలో కానీ పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకున్నందువల్ల, దోషులను పట్టుకోవడంలో వైఫల్యం చెందినందువల్ల, లేక దోషులను కాపాడుతూ ప్రభుత్వ పెద్దలే ఎనకమాల ఉన్నారని భావించాల్సి వస్తుంది. నేను డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇవాళ తెల్లవారుజామున మేము మా పూజారి గారు వచ్చిన తర్వాత ఆయన చూసి మా చెప్పడం కనిపించాను. రెండు చేతులు కూడా స్వామి విగ్రహం రెండు చేతులు కూడా నరికించారు. ఎవరికి కావాలో ఏ నరికితే వాళ్ళకి ఉపయోగపడే కూడా తెలియదు. పక్కనే డిబ్బి ఉంది, గుండె ఉంది, ఆ గుండెని కూడా ముట్టుకోలేదు వాళ్ళు. కేవలం ఆ విగ్రహానికి అపచారం చేయాలని ఉద్దేశంతో కార్యక్రమం చేశారు. దీన్ని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుని తీరవలసిన అవసరం ఉంది, ఖచ్చితంగా శిక్షించవలసిన అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు. మరి ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరికి ఈ సంవత్సర కాలంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నో చోట్ల జరిగినాయి. నిన్న అక్కడ మొన్న
విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి తల నరికేసి ఎక్కడో పడేశారు. ఇలాగ ఎన్నో చోట్ల దీని మీద ఎవరైనా పట్టుకుని ఎక్కడో చోట పట్టుకుని ఏదో కంటి తుడుపు చర్యలు కాకుండా ప్రభుత్వం గట్టిగా పనిచేసి, ఎందుకంటే మరి ఇక్కడ ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీసు దేశంలోనే బెస్ట్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు? అంతర్వేదిలో సిబిఐని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తుందని చెప్పారు. జరిగే 5-6 నెలలు అయినా కానీ ఇప్పటివరకు సిబిఐ దర్యాప్తు కూడా మొదలుపెట్టలేదు. దాని మీద అతిగతి లేదు, దాన్ని పట్టించుకునే నాదులు లేదు, పత్రాలు కూడా తయారైపోతాయి. ఈ విధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుల మీద జరుగుతున్న అపచారాలని అరికట్టకపోతే ఈ గవర్నమెంట్ని హిందూ వ్యతిరేక గవర్నమెంట్ అని ప్రభుత్వం అని చెప్పేసి ముద్ర వేయవలసిన అవసరం, అది అలా ప్రజలు కూడా అలా భావించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.